కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన శంకుస్థాపన మరికాసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర. యా పద్మ, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా దాదాపు 14 విమానాశ్రయాలను ప్రారంభించబోతా ఉన్నాడు. పౌర విమానయ సర్వీసులను ప్రజలకు మరింత దగ్గరగా చేరువవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా చక్కగా ప్లాన్ చేశాడని చెప్పవచ్చు. 14 విమానాశ్రయాల్లో కడప విమానాశ్రయానికి కూడా ఈరోజు ఫౌండేషన్ వేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొదార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు ఈ డెవలప్మెంట్కి సంబంధించి ప్రజెంట్ ఫ్యూచర్ క్యాకెచ్ అయ్యే కైసా డెవలప్మెంట్ అభి ప్రెసెంట్లీ ది న్యూ టెర్మినల్ బిల్డింగ్ ద ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఈజ్ వెరీ స్మాల్ బిల్డింగ్ విత్ అరౌండ్ 1000 స్క్వేర్ మీటర్ ఓన్లీ. బట్ కన్సిడరింగ్ ది ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ ఇంక్రీజింగ్ ప్యాసెంజర్స్ ట్రైన్డ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు హ్యావ్ అ న్యూ టెర్మినల్ బిల్డింగ్ ఫర్ కడప ఎయిర్పోర్ట్. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ న్యూ టెర్మినల్ బిల్డింగ్ which will be having an area of almost 16,500 square meter, which is almost 16 times the existing building. The building is going to have 3 floors, one arrival floor, one departure floor, and one official floor in between. So we are going to handle, we are expecting to handle 25 lakh passengers per annum. Now it is only 1 lakh passengers we are handling. So we in a very means within a few years we will be ready to handle 25 lakhs passengers per annum. Airport authority is going to spend some 260 crores for this work. The work has already been awarded and work has been started also, and today the foundation stone preliminary work has been started only. Today foundation stone will be laid by our honorable prime minister Sri Narendra Modi, and we expect with this building the passengers will have the latest facilities as we find in any other latest modern airports, with all modern facilities like conveyor belts, escalators, lifts, then aero bridges. We are going to have 3 aero bridges for this building, so which was not here right now. So we are going to have 3 aero bridges, so that will be a great boost to the airlines, because aero bridges will help the airlines to move early and come in and come out, go out early. So that is what the aircrafts airlines also want. So we are going to provide 3 aero bridges that will really facilitate the passenger movement here. So today we are going to have a small function here, and followed by the inauguration by PM sir around 12 o'clock. ఇది మొత్తంగా చూస్తే ఈరోజు జరగబోయే కార్యక్రమాలు ప్రయాణికుల సౌకర్యార్థము గతంలో కంటే భిన్నంగా విమాన పౌర సర్వీసులను అందించడంలో నరేంద్ర మోడీ మరో ముందడుగు వేయబోతా ఉన్నారు. కడప విమానాశ్రయానికి 256 కోట్లతో ఒక టెర్మినల్ కూడా ప్రారంభించబోతున్నారు. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. వర్చువల్ ద్వారా ఈరోజు 11 గంటలకు ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సీఎం జగన్ కూడా వర్చువల్గా హాజరయ్యే అవకాశం ఉంది. కడపలో ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ప్రముఖులు అలాగే కలెక్టర్ చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం జరగబోతోంది. దీనికి ప్రయాణికులందరూ కూడా వినియోగించుకోవాలి. గతంలో కంటే భిన్నంగా జరగబోయే టెర్మినల్ ద్వారా రాత్రి సమయంలో కూడా ఫ్లైట్స్ దిగే అవకాశం ఉంది. ఈ విమాన సర్వీసులను ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.